హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవన్ హిమావల్. ఇవాళ వీడియోలో వచ్చేసి టడన్ టడన్ ఏంట ఇవి అనుకుంటున్నారు కదా, ఇవేంటి అంటే మెషిన్ కప్స్ అనమాట. వీళ్ళు చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ ఇవి ఇప్పుడు నేను ఎందుకు తీసుకొచ్చానంటే చెప్తాను. మనం నార్మల్గా బేకింగ్ చేసేటప్పుడు, కేక్స్ చేసేటప్పుడు, పిజ్జాస్ చేసేటప్పుడు ఈ మెషిన్ కప్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం. వీటితో మనం మెజర్ చేసుకొని ఆ ఫుడ్ రెసిపీ ట్రై చేస్తే అది పర్ఫెక్ట్గా వస్తూ ఉంటుంది. కానీ ఇవి ఈ మధ్య కేక్స్ పిజ్జాస్ అనే కాకుండా ఈ మధ్య ఏ ఫుడ్ రెసిపీలో అయినా వీటితోనే మెజర్మెంట్స్ అనేవి చెప్తూ ఉన్నారు. సో ఈ కప్స్ ఉన్న వాళ్ళైతే ఓకే, వీటితో మెజర్ చేసుకొని కరెక్ట్గా చేసుకుంటారు. బట్ లేని వాళ్ళు కొత్త ఆ రెసిపీస్ ట్రై చేయాలంటే ఏం చేయాలి? సో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవచ్చో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో ఈ వీడియోలో మనము ఈ మెజరింగ్ కప్స్ లేకపోయినా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చూసేద్దాము. దానికన్నా ముందు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడైతే మనం మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో మెజరింగ్ కప్స్ వచ్చేసి ఇవి, ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉంటాయి. 1 కప్ ఉంటుంది, 1/2 కప్ ఉంటుంది, 1/3 ఉంటుంది, 1/4 ఉంటుంది, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెజర్మెంట్స్లో ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి టేబుల్ స్పూన్స్ అనమాట. ఇది వచ్చేసి 1 టేబుల్ స్పూన్. ఇది నార్మల్గా ఎవరింట్లో అయినా ఉంటుంది. ఒకవేళ ఇవి లేకపోయినా దీనికి వేరే ఆల్టర్నేటివ్ కూడా చూపిస్తాను నేను మీకు. నేనైతే ఇక్కడ మీకు ఆ 1 టేబుల్ స్పూన్ అనేది చూపించడానికి ట్రై చేస్తున్నాను. కెమెరా ఫోకస్ అవ్వట్లేదు, సో కనిపిస్తుంది కదా, 1 టేబుల్ స్పూన్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్. సో ఇలాంటి స్పూన్స్ మీ దగ్గర ఉంటే వీటితో ఈజీగా మెజర్ చేసేసుకోవచ్చు. ఒకవేళ ఇవి లేకపోతే ఇలాంటి సిరప్ క్యాప్స్ ఉంటాయి కదా, సో వీటితో కూడా మనం మెజర్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో చెప్తాను. ఈ సిరప్ క్యాప్ క్వాంటిటీ వచ్చేసి 15 ml అనమాట. సో నార్మల్గా అయితే సిరప్ క్యాప్స్ ఎవరి ఇంట్లో అయినా ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వీటితో కూడా మెజర్మెంట్స్ అనేవి మీకు నేను చూపిస్తాను. అండ్ టేబుల్ స్పూన్తో కూడా మెజర్మెంట్స్ చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్. దీని మెజర్మెంట్ కానీ మనం కరెక్ట్గా తీసుకుంటే మనకి మిగిలిన మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 1/4 కప్, 1/3 కప్, 2/3 కప్ ఇవన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి. సో మనకి 1 టేబుల్ స్పూన్ అనే మెజర్మెంట్ని కరెక్ట్గా తీసుకోవాలి ఎప్పుడైనా. ఇలాంటి స్పూన్స్ ఉంటే వీటితో తీసేసుకోవచ్చు. ఇవి లేకపోతే ఇందాక చూపించా కదా సిరప్ కప్, దీంతో కూడా మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను తీసుకున్న సిరప్ క్యాప్ వచ్చేసి 15 ml. సో కరెక్ట్గా 15 ml తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ వస్తుంది. చూడండి, చూసారు కదా, మనం తీసుకున్న 15 ml సిరప్ క్యాప్ది ఎగ్జాక్ట్లీ 1 టేబుల్ స్పూన్ వచ్చేసింది. సో ఇలాంటి టేబుల్ స్పూన్స్ మీ ఇంట్లో లేకపోయినా ఇలాంటి సిరప్ క్యాప్స్తో కూడా మనం ఇలా మెజర్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా మనం ఇలా మెజర్మెంట్స్ ఇవన్నీ తీసుకునేటప్పుడు మనం తీసుకునే క్వాంటిటీ ఏదైతే ఉందో పైదాకా తీసుకోకూడదు, అలా పైన లేయర్ కట్ చేసి ఎగ్జాక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1/4 కప్కి ఎన్ని టేబుల్ స్పూన్స్ కావాలో మీకు నేను చూపిస్తాను. 1/4 కప్కి మనకి 4 టేబుల్ స్పూన్స్ కావాలన్నమాట, ఎగ్జాక్ట్గా 4 టేబుల్ స్పూన్స్. సేమ్ ఇలాగే మనం 1/3 కప్పు, 2/3 కప్పు, 1 కప్పు ఇలా మెజర్మెంట్స్ అన్ని టేబుల్ స్పూన్స్తో తీసేసుకోవచ్చు. కానీ దేనికి ఎన్ని టేబుల్ స్పూన్స్ కావాలనేది నేను ఒక చార్ట్లో ప్రిపేర్ చేసి మీకు నేను వీడియో లాస్ట్లో పెడతాను. సో ఆ చార్ట్లో చూసుకుంటే మీకు ఈ కప్స్ అనేవి లేకపోయినా 1 టేబుల్ స్పూన్తో మీరు ఈ మెజర్మెంట్స్ అన్నీ తీసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను 1/4 కప్కి ఇందాక సిరప్ క్యాప్ ఉంది కదా, దాంతో కూడా మెజర్మెంట్స్ చేసి చూపిస్తున్నాను. ఇందాక మనకి టేబుల్ స్పూన్స్ 4 టేబుల్ స్పూన్స్ పట్టినాయి కదా 1/4 కప్లో, ఇవి వచ్చేసి 4 క్యాప్స్ పడతాయి. సేమ్ టేబుల్ స్పూన్ ఎలాగో ఇది కూడా అంతే. ఇలా ఇన్నిసార్లు మూతతో వేసుకోవడం కష్టము అని మీకు అనిపిస్తే మీరేం చేస్తారంటే మీ ఇంట్లో ఉండే చిన్న చిన్న గ్లాస్తో కానీ బౌల్స్తో కానీ ముందే 1/4 కప్ని, 1/2 కప్ని, 1 కప్ని ఇలా మెజర్ చేసి గుర్తుగా పెట్టుకుంటే మీరు ఎప్పుడైనా ఏదైనా రెసిపీ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు గుర్తుగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం 1 టీ స్పూన్ మెజర్మెంట్ చూడబోతున్నాం. 1 టేబుల్ స్పూన్ వేరు, 1 టీ స్పూన్ వేరు. 1 టేబుల్ స్పూన్ అనేది ఎక్కువ, 1 టీ స్పూన్ అనేది తక్కువ. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ చూపిస్తున్నాను. 1 టీ స్పూన్ లేదు నా దగ్గర, 1/2 టీ స్పూన్ 2 వేస్తే 1 టీ స్పూన్ అవుతుంది కదా. సో ఈ క్యాప్లో 1 టీ స్పూన్ అయితే ఎంత ఎంఎల్ అవుతుంది అనేది చూస్తున్నాను అనమాట. 5 ml వచ్చింది.
సో 1 టీ స్పూన్ అంటే 5 ml వస్తుంది, హాఫ్ టీ స్పూన్ అంటే 2.5 ml, అందులో హాఫ్ వస్తుంది అన్నమాట. సో ఈ టీ స్పూన్స్ మెజర్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇందులో మనకి ఇప్పుడు 1 టీ స్పూన్ వచ్చేసి 5 ml వచ్చింది మనం తీసుకున్న సిరప్ క్యాప్లో, హాఫ్ టీ స్పూన్ వచ్చేసి 2.5 ml వచ్చింది. ఇది వచ్చేసి హాఫ్ టీ స్పూన్ నేను చూపించేది కాబట్టి 2 స్పూన్స్ వేశాను. అండ్ ఇక్కడ చూసారు కదా డిఫరెన్స్, ఇది టేబుల్ స్పూన్ అండ్ ఇది హాఫ్ టీ స్పూన్. సో చాలా డిఫరెన్స్ ఉంది, రెండు అయితే సేమ్ కాదు. ఇందాక 1/4 కప్ది మెజర్మెంట్ చూపించాను కదా, ఇప్పుడు ఇక్కడ 2/3 కప్ మెజర్మెంట్ చూపిస్తున్నాను. ఇది స్పెసిఫిక్గా ఎందుకు చూపిస్తానంటే మిగిలిన 1/4, 1/2 కప్, 1 కప్ అవన్నీ ఎగ్జాక్ట్గా టేబుల్ స్పూన్సే ఉంటాయి, బట్ దీనికి వచ్చేసి టేబుల్ స్పూన్ ప్లస్ టీ స్పూన్ కూడా ఉంటుంది అన్నమాట. సో దీనికి 10 టేబుల్ స్పూన్స్ ప్లస్ 2 టీ స్పూన్స్ వస్తాయి. సో ఇక్కడ చూసారు కదా నా దగ్గర హాఫ్ టీ స్పూన్ ఉంది, అందుకే 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. సో దీనికి ఒక్కదానికి మటుకు స్పెసిఫిక్గా టీ స్పూన్స్ ఒకటి యాడ్ అవుతాయి. అండ్ దీంతోపాటు 1/3 కప్ కూడా 5 టేబుల్ స్పూన్స్ ప్లస్ 1 టీ స్పూన్ యాడ్ అవుతుంది, ఇందులో హాఫ్ అన్నమాట. ఇక్కడ నేను 3 చార్ట్స్ పెడుతూ ఉన్నాను, వీటిలో మీకు కావాల్సిన మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా రిఫర్ చేసుకోవచ్చు.